నువ్వు లాయరమ్మ కూతురువేనని నాకు తెలుసు. ఏ పద్దాలు, ఏం మాట్లాడుతున్నావే? నువ్వుండవయ్యా, నువ్వు చెప్పవే. ఏందమ్మా ఇట్లా అడుగుతున్నావు? అడుగుడు కాదు బిడ్డ, ముందు నిజం చెప్పు. నువ్వు లాయరమ్మ సూర్యబాబులు బిడ్డవే కదా? అమ్మకేమైంది, నిజమెట్లా తెలిసింది? అడుగుతుంటే అట్ట సోచా ఇస్తావేందే? నువ్వాళ్ల బిడ్డవే కదా? కాదమ్మా, నేనాళ్ల బిడ్డని కాదు. ఏంది ఈ ముక్క, నాకు తెలవదా ఏంది? కాని ఆ డాక్టరమ్మ ఏమంటుంది? నువ్వే జీవన అంటుంది, నువ్వే ఆ లాయరమ్మ బిడ్డవి అంటుంది. నాకైతే మస్తు నవ్వొచ్చింది బిడ్డ. ఆడ నవ్వితే మంచిగుండదని ఓపిక బట్టినా. మరి నన్ను ఎందుకు అడిగినావు? లేకపోతే ఏంది బిడ్డ, నువ్వు ఈ పట్నంలో అడుగుబెట్టిన సంధి. నీతో ఎవరో ఒకరు ఏదో ఒక లొల్లే. ఇంతకు ముంగటైతే నుక్కుట్టివా నుక్కుట్టివా అనేటోళ్ళు. చిన్నతనంలో నువ్వేణ్ణే విరిగిన ముచ్చట నాకు తెలవదు కాబట్టి ఏంద్రా ఇళ్ళంతా మా ఆనందీని పట్టుకుని ఇట్లా అంటురేంది అని మస్తు పరేషానైనా. కాని గదే నిజమైందనుకో. కాని ఇప్పుడు నువ్వు లాయరమ్మ బిడ్డవని కొత్త కథ షురూ చేసిర్రు. గీదైతే అమ్మతోడు బిడ్డ, సచ్చిన నిజం కాదు. ఇది కూడా నిజమేనమ్మా, నేను ఆ ఇంటి బిడ్డనే. అవు బిడ్డ, ఇక డాక్టరమ్మ గంతలాగా ఎట్లా పొరబడ్డదో నాకైతే సమజైతలేదు. నిన్ను నిన్ను జీవనగా ఎట్లనుకుంటది? గా ముచ్చటింకి ఇడిసిపెట్టు నాయనా. అరే గట్లెట్లిడిచిపెడతాం బిడ్డ. చూడమ్మా, నీమీద నిందబడ్డాక నువ్వు నువ్వు కాదని ఎవరన్నా నువ్వు మాకి ఏడ దూరమైపోతావు అని మా గుండె ఎట్లా కొట్టుకుంటుందో నీకెరికేనా? అరే ఎవరో ఏదో అంటే గది నిజమైతదా? నేను మిమ్మల్ని ఇడిసిపెట్టిపోతానా? నిజంగా నీ సొంత అమ్మానైనా వస్తే మమ్మల్ని ఇడిసిపెట్టిపోకుండా నువ్వు మాతోనే ఉంటావా బిడ్డ? మాకోసం కన్నోళ్ళని కాదనుకోగలవా? సరే, నువ్వన్నట్టు గట్లాంటిది జరిగిందనుకుందాం, మిమ్మల్ని ఎందుకు ఇడిసిపెట్టాలే? పెంచినోళ్ళైతే అమ్మానాయన గారా?